ఏం చేయాలి? అలాంటి క్వశ్చన్ చేయాలండి, మీరు కూడా అట్లాంటి క్వశ్చన్ అడిగితే ఎట్లా? ఇది ఒక ఇష్యూ వచ్చేసి ఒక కంపెనీకి డిస్ప్యూట్ వచ్చేసి షేర్ హోల్డర్స్ అండ్ కంపెనీకి సంబంధించింది. దీనికి సంబంధించి 4/9/29 అని చెప్పి చెప్పారు. దీనికి సంబంధించి నోటీస్ కూడా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు, కానీ ఎలాంటి నోటీస్ కానీ ఏం కానీ ఎలాంటి సర్వ్ చేయలేదు. దానికి రిప్లై ఇస్తాము కానీ చెప్పి ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. కాబట్టి ఇది ఒక కంపెనీకి సంబంధించిన ఆల్రెడీ ఒక కేసు కూడా ఎన్సిఎల్తో నడుస్తుంది. ఇష్యూకి సంబంధించి ఈ షేర్ హోల్డర్స్కి అండ్ డైరెక్షన్ ఆఫ్ ది కంపెనీకి నడిచే విషయంలో ఇది మొత్తం వచ్చేసి సివిల్ డిస్ప్యూట్స్ ఇది మొత్తము. కాబట్టి ఏ విధంగానైనా ఒక రవిప్రకాష్ని మనం జైలు పంపిన ఉద్దేశంతో ఇది మొత్తము దీన్ని మొత్తం మిస్యూజ్ చేసి దీని ఒక వేరే విధంగా క్రియేట్ చేస్తున్నారు. మొత్తము గవర్నమెంట్ కావాలని చెప్పేసి పోలీసులు కూడా ఇది అమౌంట్ ఏదో మళ్ళీ అలాగే దీనికి కంపెనీ ఉందో దీనికి సంబంధించి న్యూ డైరెక్టర్స్ కూడా ఎంటర్ అయింది వచ్చేసి 10th May of this month. కాబట్టి దీని మీద ఎలాంటి నోటీస్కి రిప్లై కూడా తీసుకోకుండా వీళ్ళు రిమాండ్కి పంపించే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్. అలంత మీడియా కంప్లైంట్ ఏంటంటే ఇట్లా అమౌంట్ మాకు మేము డైరెక్టర్స్ ఉన్నాము, దానికి సంబంధించి అమౌంట్ మాకు చెప్పకుండా ఇట్లా చేసి అని చెప్పేసి అలిగేషన్. అమౌంట్ అనేది ఎగ్జాక్ట్ మాకు తెలియదు, అవన్నీ మనకు రిమాండ్ కేసు జరుగుతుందో తెలుస్తుంది. అంటే రవిప్రకాష్ వస్తుంది, రవిప్రకాష్ ఏమని చెప్తా ఉన్నాడు? యాజ్ ఏ డైరెక్టర్గా నీకు వేరే చైర్మన్గా నీకు వేరే డైరెక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ ది కంపెనీ రూల్స్ ప్రకారము ఎలాంటి మిస్యూజ్ చేయలేదు అని చెప్పేసి రవిప్రకాష్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వము పోలీసులు ఆల్రెడీ ఇష్యూ సివిల్ ఇష్యూ కాబట్టి ఎంటైర్ అమౌంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఎన్సిఎల్తో కేసు పెండింగ్ ఉంది. అసలు ఈ దీనికి దానికి సంబంధం అని చెప్పి చెప్పడం జరుగుతుంది రవిప్రకాష్. దీని మీదే ఇష్యూ ఇన్సిడెంట్లో పెండింగ్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే 4/9/29 తర్వాత 41 కింద నోటీస్ అని చెప్పేసి చెప్తున్నారు, కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని చెప్పేసి మన రవిప్రకాష్ గారు చెప్పడం జరుగుతుంది. రెజల్యూషన్ పాస్ చేయకుండా 18 కోట్లు డ్రా చేశారు. అదంతా అబద్ధం. యాక్చువల్ మనకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆల్రెడీ ఈ విషయం మీద ఎన్సిఎల్లో కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఇట్లా నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా జైలు పంపించడం అనేది చట్ట వ్యతిరేకం అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఈ మధ్య పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ డ్యూటీస్ని అబ్స్ట్రాక్ట్ చేశాడనేది ఈరోజు అరెస్ట్ చేసేంత వరకు కూడా ఆయన ఎలాంటి ఎవరు పోలీసులు కానీ ఎవరు కూడా వాళ్ళ ఇంటికి కానీ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పోలేదు, అలాంటి ఆపరేషన్ కూడా ఏం జరగలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం. వేరే కేసులో ఇదే పనిచేసే కేసులో వేరే కేసులో కూడా మనకు బెయిల్ వచ్చిన తర్వాత ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ కండిషన్ మీద ఆర్డర్ ఉంది, ఆ కండిషన్ కూడా అతను సాటిస్ఫై చేస్తున్నాడు. పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే మేము ఆల్రెడీ నోటీస్ ఇచ్చాము, మీరు ఎలాంటి రిప్లై రాలేదు కాబట్టి మేము రిమాండ్ చేస్తాం మన ఆలోచనలో పోలీసులు. దీనికి మన రవిప్రకాష్ గారు సమాధానం ఏంటంటే అసలు ఎలాంటి నోటీసే రాలేదు, ఈరోజు వచ్చి సాటర్డే వచ్చి నన్ను అరెస్ట్ చేసేంత వరకు కూడా తీసుకొచ్చి ఒక 10 మంది కానిస్టేబుల్ సివిల్ డ్రెస్ తీసుకునేంత వరకు కూడా ఏం జరిగిన విషయం అనేది నాకు తెలియదు అని చెప్పేసి అంటున్నాను. ఇప్పుడు చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇట్లా ఈ విషయం అంటే ఈ విషయం మీద ఆల్రెడీ ఎన్సిఎల్ కేసు పెండింగ్ ఉంది కావాలని చెప్పేసి అంతా ఎట్లయినా రవిప్రకాష్ని జైలు పంపించాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కావాలని చెప్పి చేసారు తప్ప ఎలాంటిది నేను డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి రవిప్రకాష్ గారు మనకు చెప్పడం జరిగింది. తాజా ఫిర్యాదు అని చెప్తున్నారా పోలీసులు? పాత కేసు మీరు చెప్పినట్టు 1 మంత్ బ్యాక్ అని చెప్పి చెప్తున్నారు. అంటే వాళ్ళు నిన్న కంప్లైంట్ ఇచ్చారు, నిన్న 4/9 అని చెప్పి చెప్తున్నారు. ఓకే, నిన్ననే కంప్లైంట్ వస్తే అప్పుడే.